బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. తెలంగాణలో చూసుకున్నట్లయితే కీలక అధికారి ఆకస్మిక మృతి, పండగ పూట తీవ్ర విషాదం. హైదరాబాద్ విజిలెన్స్ డీజీ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నగరంలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాజీవ్ రతన్ గతంలో కరీంనగర్ ఎస్పీగా పనిచేశారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గాను కూడా బాధ్యతలు అయితే నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. సో ఒక్కసారిగా సీఎం మనకి రేవంత్ రెడ్డి గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నమాట. రాజీవ్ రతన్ హఠాన్ మరణంపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమర్థంగా పనిచేసిన అధికారులను తెలంగాణ సమాజం మరిచిపోదన్నారు. సో పండగ పూట ఇలా జరగడం చాలా బాధాకరం అని చెప్పేసి అన్నారు. సో పండగ పూటే కీలక అతి ముఖ్యమైన అధికారి చనిపోవడం అయితే జరిగింది తెలంగాణలోని. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు వెంట అందిస్తాను.